కేవలం కుంభమేళా నున్న కనిపించే అఘోరీలు ప్రజల్లోకి నిజంగా వస్తారా? ఎందుకు ప్రజల్లో తిరుగుతారు? ప్రజల్లో తిరిగి వారికి ఏం సందేశం ఇవ్వాలని వస్తున్నారు? అసలు వారి జీవన విధానం ఎలా ఉంటుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు మెదులుతుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి అఘోరి ఒకరు టీవీలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఆమెనే అఘోరి మాత నాగసాధువు. హిమాలయాల్లో తిరుగుతూ తపస్సు చేసుకుంటూ ఉండే నాగసాధువు, కేవలం కుంభమేళాలోనే కనిపించే అఘోరి మాత ఇప్పుడు గత కొన్ని రోజులుగా జనాల్లోకి వచ్చి అందరికీ అందుబాటులో ఉంటూ దేవాలయాలకు కూడా వెళ్తున్నారు. టీవీ ఛానల్స్ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవిత అనుభవాలు, తను అఘోరిగా మారడానికి గల కారణాలు, అఘోరీల జీవన విధానాలు ఎలా ఉంటాయి, నిజమైన అఘోరీలు ఎలా ఉంటారు, అసలు తను జనాల్లోకి రావడానికి గల కారణమేంటి, మరియు ఈ మధ్య హిందూ దేవాలయాలపై జరుగుతున్న దారుణాలపై మాట్లాడుతున్నారు. ఈ అఘోరి మాతకి ప్రత్యేకంగా సొంత కారు ఉంది. ఆ కారులోనే ప్రతి దేవాలయానికి తిరుగుతున్నారు. తన కారు మొత్తం పురలతో నిండి ఎరుపు రంగులో ఉంటుంది. కారుకి మీద డేంజర్ అని రాసి సింబల్ కూడా ఉంటుంది. తను ఒంటి నిండా బూడిద పూసుకొని మెడ నిండా రుద్రాక్షలు వేసుకొని ఉంటారు. ఈ అఘోరి మాత ఎప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు. హిందుత్వాన్ని కాపాడడమే తన పనని, నిత్యం ఆ మహాశివుని సేవలోనే ఉంటానని, శ్మశానమే తన ఇల్లని చెబుతున్నారు. తనకి భక్తులు, శిష్యులు కూడా ఉన్నారని అఘోరిమాత చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అఘోరిమాత ప్రజల్లో తిరగటం అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఆమె ఇప్పుడు ప్రజల్లోకి వచ్చారు? అసలు ఆ అఘోరిమాత ప్రజల్లోకి ఇప్పుడు రావడానికి గల కారణాలేంటి అనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. మా ఆర్జేసి గారు రామకృష్ణ గారు అంటారు, నీ ఇంటర్వ్యూ చూస్తున్నా అంటారు. వస్తున్నారు సార్, సార్ వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు. కేవలం కుంభమేళానున్న కనిపించే అఘోరీలు ప్రజల్లోకి నిజంగా వస్తారా? ఎందుకు ప్రజల్లో తిరుగుతారు? ప్రజల్లో తిరిగి వారికి ఏం సందేశం ఇవ్వాలని వస్తున్నారు? అసలు వారి జీవన విధానం ఎలా ఉంటుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు మెదులుతుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి అఘోరి ఒకరు టీవీలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఆమెనే అఘోరి మాత నాగసాధువు. హిమాలయాల్లో తిరుగుతూ తపస్సు చేసుకుంటూ ఉండే నాగసాధువు, కేవలం కుంభమేళాలోనే కనిపించే అఘోరి మాత ఇప్పుడు గత కొన్ని రోజులుగా జనాల్లోకి వచ్చి అందరికీ అందుబాటులో ఉంటూ దేవాలయాలకు కూడా వెళ్తున్నారు. టీవీ ఛానల్స్ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవిత అనుభవాలు, తను అఘోరిగా మారడానికి గల కారణాలు, అఘోరీల జీవన విధానాలు ఎలా ఉంటాయి, నిజమైన అఘోరీలు ఎలా ఉంటారు, అసలు తను జనాల్లోకి రావడానికి గల కారణమేంటి, మరియు ఈ మధ్య హిందూ దేవాలయాలపై జరుగుతున్న దారుణాలపై మాట్లాడుతున్నారు. ఈ అఘోరి మాతకి ప్రత్యేకంగా సొంత కారు ఉంది. ఆ కారులోనే ప్రతి దేవాలయానికి తిరుగుతున్నారు. తన కారు మొత్తం పురలతో నిండి ఎరుపు రంగులో ఉంటుంది. కారుకి మీద డేంజర్ అని రాసి సింబల్ కూడా ఉంటుంది. తను ఒంటి నిండా బూడిద పూసుకొని మెడ నిండా రుద్రాక్షలు వేసుకొని ఉంటారు. ఈ అఘోరి మాత ఎప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు. హిందుత్వాన్ని కాపాడడమే తన పనని,
నిత్యం ఆ మహాశివుని సేవలోనే ఉంటానని, శ్మశానమే తన ఇల్లని చెబుతున్నారు. తనకి భక్తులు శిష్యులు కూడా ఉన్నారని అఘోరిమాత చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అఘోరిమాత ప్రజల్లో తిరగటం అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఆమె ఇప్పుడు ప్రజల్లోకి వచ్చారు, అసలు ఆ అఘోరిమాత ప్రజల్లోకి ఇప్పుడు రావడానికి గల కారణాలేంటి అనే ప్రశ్న అందరిలో మెదులుతుంది.